మనందరం ఏకమై ఒకటే మాట మీద ఒకటే తాటి మీద లేకపోతే ఈ ఓఎన్జీసీలు కానీ, గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్లు కానీ, రిలయన్స్ అంబానీలు కానీ వీళ్ళు మనకు ద్రోహమే చేస్తారు. సంఘటితంగా కోనసీమ ప్రొటెక్షన్ ఉద్యమం కానీ చేయకపోతే, పరిరక్షణ ఉద్యమం చేయకపోతే మొత్తం సంపదంతా కొల్లగొట్టి ఉద్యోగాలు రావు. ఈరోజు ఇంతమంది యువత ఉన్నారు, ఉద్యోగాలు ఎక్కడ, ఉపాధి అవకాశాలు ఎక్కడ? ఉద్యోగాలు కూడా మీరు అక్కడిని తెచ్చుకుంటారా? ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టలేరా? మత్స్యకారులకి మీకు ఉపాధి అవకాశాలు కల్పించలేరా? ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేరా? ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టలేరా? ఈ పెట్రు అడిగేవాడు ఎవడు లేడు. మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా ముడుపులు ఇచ్చారా? రిలయన్స్ వాళ్ళు లోకేష్కి ఏమైనా రిలయన్స్ ఇచ్చారా? లోకేష్కి ఏమైనా రిలయన్స్ వాళ్ళు ముడుపులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చారా తెలియదు, కానీ వాడు ఒక్కడు మొక్కలు నోరు మీద మాట్లాడరు. ఉన్న నిజంగా మన కోనసీమ సమస్య ఉంటే ఓ బుగ్గలు నిమట్టడం కాదు, తలకాయలు నిమట్టడం కాదు, ముద్దులు పెట్టడం కాదు రాజకీయం అంటే. లోకేష్ గారు సైకిల్ దొక్కడం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తమ్ముళ్ళు బాగా ఇంకోసారి ఓటేండి, ఓటే ఏం చేస్తాం మళ్ళీ, మిమ్మల్ని గెలిపించి ఏం చేయాలా మిమ్మల్ని? మళ్ళీ ఇంకోసారి బుగ్గలు నిమ్ముతారు, మళ్ళీ ఇంకోసారి సైకిల్ దొక్కుతారు, మళ్ళీ వచ్చి ఇంకోసారి ఓటే. అదే మీరు అడిగేది అడగలేరా? మీరు మాట్లాడలేరా రిలయన్స్ వాళ్ళతోటి? రిలయన్స్ అంబాలిని పిలిచి మాట్లాడలేరా? భయమా మీకు? తుమ్మితే ఊడిపోయే ముక్కు పోతే ఒక చిన్నపాటి యాక్సిడెంట్తో పోయే ప్రాణానికి ఎందుకని అంత ప్రాణ భయం మీకు? నాకు మీలాగ వేల కోట్లు లేవు, ఎదిగిన కొడుకులు కాదు, నేను చిన్నబిడ్డలు ఉన్నాయి. నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీరు చెప్తారు కదా మాది రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మాది. మా చాలా చాలా ఉడుకు రక్తం మాది అంటారు కదా, మరి ఏ మీరు ఎందుకు మాట్లాడలేరు రిలయన్స్ వాళ్ళతో? భయం మీకు రిలయన్స్ వాళ్ళు అంటే? కేవలం ప్రధానమంత్రి గారు అంటే భయమా మీకు? ఈయన ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఎంత పొట్టో నేను అసలు గట్టి వ్యక్తిని నేను చెప్తా ఉంటారు. ఏ అంత భయమే నీకు? అంత భయమే మీకు? మాట్లాడండి ధైర్యంగా. నేను ఒకటే ఆలోచించాను, కొంచెం సామెత ముతగ్గా ఉన్న ఆడపడుచులు క్షమించాలి. జీవితకాలం అంతా అందరికీ భయపడి ఒక సామెత చెప్తారు మా ఇంట్లోనే వాళ్ళు, ప్రతిరోజు భయం జీవితకాలంలో. వాడికి భయపడి, ఈడికి భయపడి, వాడు అమ్మ ముగుడికి భయపడి, రిలయన్స్ వాడికి భయపడి, ఓఎన్జీసీ వాళ్ళకి భయపడి, గుజరాత్ వాళ్ళకి భయపడి, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి, చంద్రబాబు గారికి భయపడి, పంచాయతీ ప్రెసిడెంట్లో పోటీ చేయని వ్యక్తి పంచాయతీ రాజశాఖ మంత్రిగా లోకేష్కి భయపడి. ఎందుకే అదో జీవితం, పాడు జీవితం. అందుకనే నేను ఏం చేశానంటే గట్టిగా మాట్లాడదాం. రాజకీయాలుగానే అందరూ మీ అభిప్రాయం ఏంటంటే దీని మీద అంటే అదేనండి, మేము చాలా ఆలోచించి చాలా కూలంకషంగా నిర్ణయం తీసుకుంటా ఉంటాం. కర్ర విరక్కుండా పాము చావకుండా, మాట్లాడే రాజకీయాలు అయిపోయినాయి. ఒక తప్పుని తప్పుగా, ఒక ఒప్పుని ఒప్పుగా చెప్పగలిగే ధైర్యం కావాలి. రాజకీయ వ్యవస్థ అప్పుడే మారుద్ది. అంతేగాని రెండు కళ్ళ సిద్ధాంతం మాది, ఆరు చేతులు ఆలోచన మాది, పిచ్చి మాటలు కాకుండా ఒక తప్పు ఉంటే తప్పుని చెప్పండి. అంతేగాని చిన్న కోడికత్తి గుచ్చుకొని భుజం మీద దిగిందని చెప్పి ఓ గగ్గోలు పెట్టే కాదు. కోడికత్తి గుచ్చుకుంటే కూడా దాన్ని ఒక పెద్ద కోడికత్తి గుచ్చుందే, కోడికత్తి గుచ్చుకుంది, 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 గుచ్చుకుంది. చంపకపోతే పోయి కోడికత్తి గుచ్చుకున్న వ్యక్తి కంప్లైంట్ చేయొచ్చు కదా, అది చేయరైనా.